శ్రీకాకుళం జిల్లా పోగిల్లో ఆనందోత్సవాల నడుమ ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాజాం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా లెక్క చేయకుండా సజావుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మరి 19 వచ్చరికి 17,000 ఓట్లు వేయడంతో దాన్ని మీరు అందరూ గెలిపించారు. మీ పొదుగులు కూడా భారీగా వేశారు. మరి 151 సీట్కి 175 సీట్లకి ఈరోజు 151 సీట్లు ఈరోజు మనం పార్టీకి రావడం జరిగింది, వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు ఏదైతే పాదయాత్రలో చూశారో, కొంతమంది బాబు నాకు ఇల్లేదు బాబు అంటే నీకు ఇల్లేస్తానమన్నారు. పెన్షన్ పెంచమంటే పెన్షన్ పెంచారు, పెన్షన్ కావాలంటే ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ పథకాలు, పిల్లల చదువు కోసం అమ్మఒడి, నాడు నేడు పేరుతో స్కూళ్ళు బాగు చేయడం. మీరు ఇప్పుడు స్కూళ్ళు చూసారా? మరి అందమైన గ్రానైట్, మన ఇల్లు ఎలా కొట్టుకుంటే అంత. అలాగే కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, కరెంటు, లైట్లు, అదేవిధంగా హాస్పిటల్, పేద ప్రజలకి ముఖ్యంగా మహిళా పక్షపాతి మీకు ఆసరా కింద మరి ఆయన మన ఈ మధ్య డబ్బులు వేయడం జరిగింది. అలాగే రైతుల కోసం రైతుల పక్షపాతి, మరి రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి చదువుకున్న పిల్లలకి అమ్మఒడి ఇచ్చింది కాక వాళ్ళకి జగనన్న విద్యా కానుక, గోరుబుద్ద. మరి విద్యా కానుకలో ఒక బ్యాగులు ఇచ్చాడు, ఆ బ్యాగ్లో బట్టలు ఇచ్చాడు, బూట్లు ఇచ్చాడు, సాక్స్ ఇచ్చారు, పుస్తకాలు కూడా ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, ఈ విధంగా ఒక కిట్ ఇచ్చారు. చాలా విలువైంది. మరి మధ్యాహ్నం మంచి భోజనం, అప్పటికన్నా ఈరోజు మంచి భోజనం పెడుతున్న వ్యక్తి జగన్.